రవితేజతో పవర్ తీసి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ వెంటనే సర్దార్ గబ్బర్ సింగ్ లో అవకాశం వచ్చింది ఇంకేముంది డాలి జాతకం తిరగబడింది ఇక తుక్కు రే కొట్టేస్తాడు టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోతాడు అని మహా ఇదిగా చెప్పుకున్నారు అయితే సీన్ రివర్స్ అయ్యింది ఆ సినిమాకి పేరుకే ఆయన దర్శకుడు కర్త కర్మ క్రియ అన్ని పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు అంతేకాదు మరో ఇతరు గోస్ట్ డైరెక్టర్లు ఏ సినిమాకి పనిచేసారన్న గాసిప్పులు వినిపించాయి దానికి తగ్గట్టే ఆ సినిమా కలగూర గంపల తయారైంది సర్దార్ ఫ్లాప్ అయినా బాబీని ఎవ్వరూ ఏమీ అనలేదు ఎందుకంటే ఈ సినిమా కోసం బాబీ చేసిందేం లేదు అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఆ ఫ్లాప్ మొత్తం పవన్ కళ్యాణ్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోయింది ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు బాబీ అసలు ఈ ఆఫర్ బాబీకి రావడంతోనే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎన్టీఆర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు బాబీ అప్పుడే ఫ్లాప్ ఇచ్చాడు ఇద్దరికి ఎలా కుదిరిందబ్బా అని అనుకున్నారు ఎలాగైతే ఏంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టేశాడు బాబీ అయితే ఇప్పటికీ బాబీ డమ్మీ దర్శకుడే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సినిమాకి కెమెరామెన్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి సినిమాలో తెగ ఇన్వాల్వ్ అవుతున్నారని వాళ్లే దాదాపుగా డైరెక్షన్ కూడా చేసేసుకుంటున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇది బాబీ సొంత కథ కాదని ఓ హాలీవుడ్ మూవీకి మేక్ అనే టాక్ కూడా మొదలైంది ఎవరు ఎన్ననుకున్నా ఎన్ని పుకార్లు వచ్చినా సినిమా విడుదల వరకే సినిమా బాగుంటే అందరితో పాటు బాబీని మోసేస్తారు లేదంటే పాపం బాబీని డైరెక్షన్ అంటూ జాలి చూపిస్తారు రెండు బాబీకి బెటర్ ఆప్షన్లే కదా